జాతీయ ఆటల పోటీలలో పాల్గొనేందుకు ఢిల్లీ బయలుదేరి వెళ్లిన రామన్పేట ఫుట్బాల్ మరియు ఆర్చరీ క్రీడాకారులు 8వ జాతీయ ఆటల పోటీల్లో భాగంగా ఎస్బీకేఎఫ్ సంయుక్త భారతీయ కేల్ ఫౌండేషన్ మరియు హిందూశ్రీ ఆర్గనైజేషన్ ఐఎస్ఓ సహకారంతో ఢిల్లీలో జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న ఆటల పోటీలలో భాగంగా అండర్ 15 ఫుట్బాల్ జట్టుకు 15 మంది క్రీడాకారులు మరియు ఆర్చరీ విభాగం నుండి 4 బాలరు యువజ్యోతి స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో రామన్పేట నుండి ఢిల్లీ బయలుదేరి వెళ్లిన ఫుట్బాల్ మరియు ఆర్చరీ క్రీడాకారులు. ఈ సందర్భంగా యువజ్యోతి స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు మరియు కోచ్ సత్యనారాయణ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో పోటీలకు వెళ్తున్న బాలురకు ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి సహకారంతో టికెట్లు అందించడం జరిగిందని, స్థానిక మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ సహకారంతో ఇట్టి ఆటల పోటీలకు వెళ్లడం జరుగుతుందని, ఈ పోటీలలో పాల్గొన్న విద్యార్థులకు జాతీయ స్థాయిలో సర్టిఫికెట్ అందజేస్తారని, తెలంగాణలోని మెదక్ జిల్లా నుండి వెళ్తున్న జట్లు ఆటల పోటీలలో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచి తద్వారా మెదక్ జిల్లా కీర్తిని జాతీయ స్థాయిలో ఇనుమడింపజేస్తామని కోచ్ సత్యనారాయణ తెలిపారు. మెదక్ జిల్లా నుండి తెలంగాణ రాష్ట్రం నుండి ఢిల్లీలో జరిగే స్పోర్ట్స్ మీట్కు ఫుట్బాల్ మరియు ఆర్చరీ పోటీలకు ఇక్కడ నుండి మేము 20 మంది వెళ్తున్నాం. యువజ్యోతి ఫుట్బాల్ మరియు ఆర్చరీ అకాడమీ నుండి ఇది జాతీయ క్రీడలు మరియు అంతర్జాతీయ క్రీడలకు సంబంధించిన ఈ యొక్క స్పోర్ట్స్ మీట్లో పాల్గొని మా పిల్లలకు భవిష్యత్ కోసం ఇక్కడ వచ్చే సర్టిఫికేటు తర్వాత వీరికి ఒక రకమైన సహకారం జరుగుతుంది. అంతేకాకుండా రామాయపేట నుంచి ఢిల్లీలో మా యొక్క ప్రతిభను చూపించి మరి మంచి సర్టిఫికేట్లు రామాయపేట కీర్తిని మెదక్ జిల్లా తెలంగాణకు కూడా కీర్తి తేవాలని మేము వెళ్తున్నాం. అందరి సహకారం, ముఖ్యంగా ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గారు మాకు ఈ ట్రైన్ టికెట్లను బుక్ చేయించి మరియు వాటిని కన్ఫామ్గా చేయించారు. అట్లే పల్లె జితేందర్ గౌడ్ దీనికి సహకరించారు. అనేక మంది మాకు వెనుక మీద సహకారం చేసి అందరికి కూడా మేము అభినందనలు తెలుపుతూ మేము మంచి కీర్తి ప్రతిష్టలు చేస్తామని తెలియజేస్తున్నాం.